కాసేపట్లో సీఎం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ శాసనసభ పక్షం సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాలు పార్టీ కమిటీలపై సమగ్రంగా చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం సమీక్షించనున్నారు. జూన్ 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజేష్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభ పక్షం సంయుక్త సమావేశం కానుంది, దీనికి సంబంధించి వివరాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే పార్లమెంట్ శాసనసభ పక్ష సమావేశానికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా ఉన్నారు. సాధారణంగా పార్లమెంట్ శాసనసభ సమావేశ సందర్భంగా ఎంపీ సమావేశాలు జరిగేటువంటి ఆనవాయితీ. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇతర అంశాల నేపథ్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఒక ఎల్పి సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపక్షాలు సమర సన్నాహాలు ఉన్నటువంటి విషయానికి ధీటుగా మరొక పార్టీ చాలక పక్షం కూడా సమాయత్తం అవుతున్నటువంటి సంకేతాలను ప్రతిపక్షాలకు పంపేయడంలో భాగంగానే శాసనసభ పక్ష సమావేశాలను ఏర్పాటు చేయనట్లు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణలో నెలకొన్నటువంటి పలు సమస్యలు, అభివృద్ధి పథకాలు, ఇతర సమస్యలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, విభజన సమస్యలు, ఇతర అంశాలను పార్లమెంట్ సభ్యుల దృష్టికి ప్రధానంగా సీఎం ముఖ్యమంత్రి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నీటిపారుదల ప్రాజెక్టు, జాతీయ హోదాతో పాటు రైల్వే ప్రాజెక్టు, విమానాశ్రయాలు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి స్థలాల ప్రజాయించు తదితర అంశాలపై ప్రధానంగా పార్లమెంటరీ పార్టీ సభ్యులతో కేసీఆర్ చర్చించడం తెలుస్తుంది. ఇంతవరకు సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికీ వినతులు కూడా సమర్పించారు. అదేవిధంగా జీఎస్టీ ఇతర విషయాల్లో రాష్ట్రానికి చేతులు వచ్చినటువంటి ప్రజనాలపై కూడా, నియోజకవర్గాల పునర్విభజన అంశంపైన కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ శాసనసభ సమావేశంలో పార్లమెంట్ సభ్యులతో చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు నియోజకవర్గాల స్థాయిలో పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు పార్టీ సభ్యుల ఏర్పాటుపై కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి దృష్టి సారించినట్టు తెలుస్తుంది. పార్టీ సభ్యత్వాల నమోదు ఇప్పటికే దాదాపు 75 లక్షలు పూర్తయినటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో మొదటి నుండి కూడా కష్టపడి పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా తగిన గుర్తింపు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలు దీంతో సమస్తమైనటువంటి నాయకులను నియోజకవర్గ ఇన్ఛార్జీలు చేయడంలో దానికోసం కూడా ఈ రోజు ప్రధానంగా శాసనసభ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. దాంతోపాటు ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు పోలీస్ బ్యూరో ఏర్పాటుపైన కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి యొక్క సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. కేంద్రంలో ఏదైతే ప్రెసిడెంట్ ఎన్నికలు మరికొన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉందో, రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎవరివైపు మొగ్గు చూపాలి, ఎవరికి మద్దతుగా నిలవాలనేటువంటి అంశంపైన కూడా సమగ్రంగా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటికే తెలంగాణలో దాదాపు 3 సంవత్సరాలు పూర్తి నేపథ్యంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి సమగ్రంగా తీసుకెళ్లేటువంటి కార్యాచరణ కోసం ఇప్పటికే ఒక శాసనసభ ఒక సమావేశం వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 2న జరిగేటువంటి రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి కూడా 4 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి యొక్క శాసనసభ సమావేశంలో పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 3వ విడత సర్వేను కూడా చేపట్టింది. సర్వే ఫలితాలు కూడా ఈ రోజు శాసనసభ పక్ష సమావేశంలో తెలియపరిచేసిన అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.